అంతరిక్షంలోనే ఒక యుద్ధం రావడం భవిష్యత్తులో జరుగుతుందేమో. తాజా జరిగిన పరిణామాలు దానికి సాక్ష్యంగా నిలుస్తాయి. శత్రుదేశాలైన అమెరికా, రష్యా అంతరిక్ష యుద్ధానికి తెరతీస్తున్నాయా? ఇప్పటి పరిణామాలు చూస్తే అది నిజమనిపిస్తోంది. రష్యా అంతరిక్ష సంస్థ ఈ నెల 16న భూదిగువ కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ మంగళవారం ప్రకటించారు. ఇది అంతరిక్షంలోని ఉపగ్రహాలను పేల్చేసే సామర్థ్యం ఉందని చెప్పారు. ఇప్పటికే అదే కక్షలో ఉన్న తమ ప్రభుత్వ ఉపగ్రహం USA-314ని దెబ్బతీయడానికే రష్యా ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు. దీని మీద రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా స్పందించారు. ఈ నెల 17న సోయుజ్ 2.1B వాహన నౌక ద్వారా COSMOS-2576 ప్రయోగించిన మాట నిజమేనని చెప్పారు. అయితే ఈ ప్రయోగం తమ రక్షణ శాఖ ప్రయోజనాలకే తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పారు. అమెరికా ఉపగ్రహం, రష్యా తాజాగా ప్రయోగించిన ఉపగ్రహం ఒకే కక్షలో ఉన్నాయని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సైన్యానికి సహకరించి అమెరికా శాటిలైట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని రష్యా ఇటీవలే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అదే జరిగింది అన్నటువంటిది, కానీ ఏం కాలేదని చెప్తున్నారు.